హర్ష సాయి సంబంధించి యూట్యూబర్ అతని గురించి చాలామందికి తెలుసు. మరి మరికొద్దిసేపట్లో హర్ష సాయి మీద ఒక యువతి తన వేధింపులకు గురి చేశాడు అనే విషయంపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయి మీద కంప్లైంట్ ఇవ్వబోతోంది. ఒక యువతి తనని వేధించాడని చాలా అంశాలను బేస్ చేసుకుని కూడా హర్ష సాయి గురించి చాలామంది యూట్యూబర్లు అతను చేసిన సేవా కార్యక్రమాలు అనంశంలో కానీ ఈ అంశంలో హర్ష సాయి చాలా ఫేమస్ అయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో హర్ష సాయి మీద ఒక యువతి తనను వేధించాడు అనేది ఒక కేసు అనేది చాలా సెన్సేషన్ కాబోతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జానీ మాస్టర్ అతని అసిస్టెంట్ అంశం కూడా చాలా సెన్సేషన్ అయింది. అలాగే రాజ్ తరుణ్ లావణ్య మొత్తానికి చూసుకుంటా ఉంటే సెలబ్రిటీస్లో వెళ్ళి సినిమా స్టార్స్ కానీ ఈ విషయంలో చాలా కొన్ని రోజులుగా ఈ యొక్క నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించిన కానీ ఒక నన్ను వేధించాడు అని ఈ ఒక ఇలాంటి అంశాలు ఇప్పుడు చాలా అరుదుగా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరి హర్ష సాయి యూట్యూబర్ మీద ఈ మహిళ కంప్లైంట్ ఇవ్వబోతోంది అన్న అంశంపై అసలు ఏ విషయంపై అంటే వేధింపులు గురి చేశాడు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏంటి, ఇంతకీ ఆ యువతి ఎవరు అన్న అంశంపై మా క్రైమ్ బ్యూరో మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, అసలు ఏం జరగబోతోంది, హర్ష సాయి మీద కంప్లైంట్ ఇవ్వబోతున్న ఆ యువతి ఎవరు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఏంటి అసలు హర్ష సాయి యూట్యూబర్గా ఉండి వెనకాల ఏంటి జరిగిన సంఘటన ఏంటి? మధు, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఒక యువతి చేరుకుంది. ఆ యువతి తనతో పాటు కొన్ని ఆధారాలను తీసుకొని వచ్చింది. యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయితో పాటు మరికొంతమంది మీద ఫిర్యాదు చేయబోతుంది. యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి చాలామంది మీద ఆమె ఫిర్యాదు చేయబోతుంది. ఓకే, వాళ్ళందరినీ కూడా పక్కన పెడితే హర్ష సాయి మీద ఎందుకని కంప్లైంట్ ఇస్తుంది అనేది ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం. లైంగికంగా ఆర్థికంగా కూడా తన మీద అటాక్ జరిగింది అనేటటువంటి ఫిర్యాదు ఇస్తున్నట్టుగా అయితే సమాచారం. సో ఆల్రెడీ వాళ్ళు అక్కడ చేరుకున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అయితే ఆ యువతి చేరుకుంది. ఆ యువతితో పాటు కొంతమంది అడ్వకేట్లు కూడా, న్యాయవాదులు కూడా చేరుకున్నారు. రైట్ నౌ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ అంతటిని కూడా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి, మిత్రా సాయి ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి మిత్రా శర్మ ఎవరైతే ఉన్నారో, మిత్రా శర్మకు సంబంధించి ఆమె ఈ కంప్లైంట్ అయితే ఇస్తున్నట్టుగా సమాచారం. మరి ఎక్కడ వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, బిగ్ బాస్ ఫేమ్కి సంబంధించినటువంటి మిత్రా శర్మ ఎవరైతే ఉన్నారో, ఆమె ఈరోజు ఆఫ్టర్నూనే పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. మొదట నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ మొత్తం దీనికి సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులకు అందించారు. వన్స్ పోలీసులకు అందుకున్న తర్వాత అడ్వకేట్ల ద్వారా కూడా ఆ కంప్లైంట్ అయితే రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఆర్థికంగా అండ్ మోర్ ఓవర్ కొన్ని డబ్బులు తీసుకోవడమే కాకుండా తన పైన లైంగికంగా కూడా జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి ఒక హర్ష సాయితో కాకుండా మిగిలినటువంటి అనేక మంది మీద కొంతమంది ప్రముఖులు కూడా ఇందులో ఉన్నట్టుగా సమాచారం. సరే, మరి వాళ్ళందరూ ఎవరు అనేది కూడా ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మరొక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరొక కేసు నమోదవుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం జానీ మాస్టర్కి సంబంధించినటువంటి కేసు ఆల్రెడీ అక్కడ రన్ అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే మరొక కేసు లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు. హర్ష సాయి చాలా ఫేమస్, యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ అతని పేరే ఉంటుంది. అనేక ప్రోగ్రాంలు కూడా అతను చేశాడు. సరే, మరి అతని మీద ఈరోజు కంప్లైంట్ నమోదు అవ్వబోతుందా ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫిర్యాదు అయితే ఆమె రాస్తుంది, అక్కడ పోలీసులకు కూడా అందజేయబోతున్నాను. ఆయనతో పాటు హర్ష సాయితో పాటు మరికొంతమంది మీద అయితే ఈ కేసు నమోదు అవ్వబోతుంది. రాజు, మధు, అసలు హర్ష సాయికి ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా మిత్రా శర్మ ఎక్కడా స్పందించలేదు, కానీ ఈ రోజున సడన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద లైంగికంగా వేధించాడు ఆర్థికంగా, అంటే ఈ అంశాలను తెరపై తీసుకువచ్చి ఎందుకని ఇప్పుడున్న అంటే కొన్ని సంఘటనలు చూస్తున్నాం. జానీ మాస్టర్ కానీ తన అసిస్టెంట్ కానీ రాజ్ తరుణ్ లావణ్య కానీ అలాగే ఆదిమూలం సంబంధించిన మహిళ విషయంలో కానీ ఎందుకని ఒక మహిళలు ఈ విధంగా లైంగిక వేధింపులకి వీళ్ళ గురించి గురవుతున్నాము అని చెప్పి ఇప్పుడు కొత్తగా అంటే ఇలా బ్లాక్మెయిల్ చేసే అంశం బేస్ చేసుకుని అనుకోవచ్చా, లేదా నిజంగానే ఇలాంటి సంఘటనలు జరిగాయనుకోవచ్చా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినప్పుడు మరి ఇప్పుడు సడన్గా వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం వెనుక ఏంటి, అసలు ఈ మహిళల యొక్క ఆంతర్యం ఏంటి, అంటే ఏదైతే కంప్లైంట్స్ ఇస్తున్నారో ఆ మహిళల యొక్క ఆంతర్యం ఏంటి, ఏ సంఘటనలు బేస్ చేసుకొని వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే దిశగా ఎందుకని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటారు? మధు, చాలా కేసెస్ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో, ఎప్పుడైతే నమోదైందో, ఈ కేసు అంతా కూడా వైరల్గా అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇది కూడా ఇప్పుడు నమోదు అవ్వబోతున్నటువంటి కేసు ఏదైతే ఉందో ఇది కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్. అక్కడికి వచ్చినటువంటి మిత్ర శర్మ ఎవరైతే ఉన్నారో, ఈ మా బిగ్ బాస్ ఫేమ్, ఆమె వచ్చారు, కంప్లైంట్ అక్కడ ఇచ్చారు. ఆల్రెడీ మొత్తం దానికి సంబంధించి అంతా కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఏదైనా పోలీసులు ఒక కంప్లైంట్ తమ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కంప్లైంట్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈమె చెప్తున్నటువంటి ఒక యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించి నిజం ఎంత అబద్ధం ఎంత అనే దాని మీద వాళ్ళు ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటారు. ఆ ఎంక్వైరీ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు రైట్ నౌ ఆ మిత్ర శర్మ ఇచ్చినటువంటి
కంప్లైంట్ మాత్రం చాలా పోలీసులు సీరియస్గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అతనితో పాటు ఒక హర్ష సాయితో పాటు మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ యూట్యూబర్స్ మీద కూడా, మరి ఆ యూట్యూబర్స్ ఎవరు, అందులో చాలామంది కొంతమంది చాలా ఫేమస్ అయినటువంటి యూట్యూబర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఇంకొక గంటలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజు. మధు, ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే ఒక విధంగా వీళ్ళు ఫేమ్ అవడానికి బిగ్ బాస్ని యూజ్ చేసుకుంటున్నారు. చాలామంది యూట్యూబర్స్కి ఇందులో ఈసారి బిగ్ బాస్ 8 సీజన్లో యూట్యూబర్స్కి ఎక్కువ అవకాశం ఇచ్చారు నాగార్జున. ఇలా నేపథ్యంలో మరి బిగ్ బాస్కు సంబంధించి ఆ సెషన్ గురించి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. అది ఒక విధంగా సాంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతోంది అని కూడా ఆరోపణలు వచ్చాయి. దాన్ని బ్యాన్ చేయాలి అన్న అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇలా నేపథ్యంలో బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయ్యి ఈ యొక్క ఏదైతే మిత్రా శర్మ అని చెప్తున్నారో, మరి ఏం జరిగింది అంటే హర్ష సాయి అనే అతను చాలా సర్వీస్ చేస్తున్నాడని కూడా యూట్యూబ్స్లో మనం చూడడం కూడా జరిగింది. అంటే ఏంటి, ఆర్థికంగా తిన ఇబ్బంది పెట్టాడా లేదా తినేమన్నా హర్ష సాయికి ఏమన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చిందా, ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చేరింది, దానికి సంబంధించిన అంశాలు అప్డేట్స్ ఏంటి మధు? అంటే హర్ష సాయి కావచ్చు, అన్మర్ ఓవర్ మరికొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మిత్రా శర్మ ఎవరైతే ఉన్నారో ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ప్రధానంగా కూడా తన మీద జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో, అటాక్ మీన్స్ లైంగికంగా జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, దానితో పాటు ఆర్థికంగా కూడా తనని ఇబ్బంది పెట్టారు అనేటటువంటి కోణంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. సో దీని మీద ఏదైనా సార్ ఫర్దర్గా పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ రావడానికి ఇంకొక గంట 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆమె పోలీస్ స్టేషన్లో ఉన్నారు, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అంతా కూడా నమోదవుతుంది. కేసు నమోదైన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, హర్ష సాయికి నోటీసులు ఇవ్వబోతున్నారా, పిలిపించబోతున్నారా, అరెస్ట్ చేయబోతున్నారా అనేది మరి కాసేపులో తెలుస్తుంది రాజు. మధు, ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య అంశం కానీ అలాగే జానీ మాస్టర్ తన అసిస్టెంట్ విషయంలో కానీ, అంటే ఒక విధంగా వీళ్ళని బ్లాక్మెయిల్ చేసే దిశగా వెళ్ళడం, తర్వాత వీళ్ళు గాయపోవడం, మళ్ళా రావడం, వాళ్ళకి వివరణ ఇచ్చుకోవడం, సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని చెప్పడం, కానీ ఇది ఒక విధంగా చూస్తూ ఉంటే ఒక సెలబ్రిటీస్, అంటే స్టార్టింగ్లో వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా బాగానే ఉండేది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఏదైతే జెంట్ లేడీస్ మధ్య జరిగే ఒక వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్లో తేడా రావడం వల్లే ఈ రోజున బయటికి వచ్చి, అంటే లైంగిక వేధింపులు కేసు అంశాన్ని తీసుకురావడం వెనుక, అంటే ఒక విధంగా ఏంటి దేన్ని, అంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి దిశగా, డబ్బులు డిమాండ్ చేసి దిశగానా, లేదా వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయంటారా మధు ఫైనల్గా? రాజు, ఆ పాయింట్లు అన్నిటి కూడా మీరు ఇప్పుడు అడిగిన వాటన్నిటికీ కూడా, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అవుతుంది కాబట్టి కాస్త మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి టోటల్గా బిగ్ బాస్కు సంబంధించి అండ్ మోర్ వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అసలు ఎందుకని ఎక్కడ చేయడింది అనే దాని మీద పూర్తిగా కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం మరి కాసేపట్లోనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆ బాధితురాలు కావచ్చు, బాధితురాలు తరపున ఉన్నటువంటి న్యాయవాది కావచ్చు, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు వచ్చి అయితే మాట్లాడే అవకాశం ఉంది రాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.